ఖరాబ్ చెప్పినట్టు సార్ నడిస్తే. పక్కనండి మంచి ఫోటోస్ నేను వీడియో తీస్తున్నాను. చెప్పండి చెప్పండి. ఎకరాలు ఈరోజు అమరావతిలో రైతులు ఇచ్చి ఈరోజు ఒక అద్భుతమైన క్యాపిటల్ అక్కడ నిర్మిస్తా ఉంటే దాన్ని ఆపేశారు. అలాగే ఎన్నో కొన్ని వేల ఎకరాలకి సస్య శ్యామలం చేద్దామని పోదూరు రైతు ఉంటే దాన్ని ఆపేశారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. తప్పకుండా దీన్ని అందరూ ఖండించి తప్పకుండా అమరావతిని కాపాడుకోవాలి. తప్పకుండా అన్ని చోట్ల డెవలప్మెంట్ అవ్వాలి. వైజాగ్ రావాలి, రాజంపేట రావాలి, కడపలో అవ్వాలి, కర్నూలు అవ్వాలి. బట్ ఎక్కడ చూసినా ప్రపంచంలో ఒక క్యాపిటల్ ఉంటుంది ఒక స్టేట్కి, అలాగే ఒక దేశానికి ఒక క్యాపిటల్ ఉంటుంది. ఇదంతా నిజంగానే
ఈ పాలన ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా సేవ్ అమరావతి, మనకు చివరి రక్తం దారిపోసినా సరే మనం అమరావతి కాపాడుకుందాం. అంటే ఈరోజు అగ్రరాజ్యం అమెరికా నడివోడ్డు మీద క్యాపిటల్ సిటీ వాషింగ్టన్ డీసీలో ఈరోజు మొత్తం యావత్ తెలుగు రాష్ట్ర రెండు రాష్ట్ర ప్రజలందరూ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నారండి సేవ్ అమరావతి కాన్సెప్ట్ మీద. ఈరోజు మనం పుట్టిన గడ్డ మీద మహిళా రైతులను ఆ రకంగా వేధించడం, ఆ రకంగా కొట్టడం అనేది కలిసివేస్తుంది. తప్పకుండా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా కేంద్ర ప్రభుత్వాన్ని కలగజేసుకొని ఈరోజు రైతులకి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి న్యాయం చేయాల్సిందిగా మేము అందరం కోరుతున్నాము. అదేవిధంగా ఇది 29 మండలాలకు సంబంధించింది కాదండి, ఇది యావత్తు 5 కోట్ల ఆంధ్రలో 13 జిల్లాల ప్రజలకు సంబంధించిన అమరావతి. ఇది వన్ స్టేట్ వన్ క్యాపిటల్ అనే నిదానంతో ఈ వాషింగ్టన్ డీసీలో ఉన్న యావత్తు తెలుగు ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎన్ఆర్ఎల్ తరఫున అమరావతి జేఏసీకి ఎలాంటి సహాయం కావాలన్నా మేమందరం ముందుకొచ్చి సహాయం చేస్తామండి. సుతా పాలడుగు, నేను గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన ఎన్ఆర్ఐ రైతు బిడ్డను. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కోసం అభ్యంతరాన్ని అభివృద్ధి చేయడానికి రైతులందరూ 33,000 ఎకరాలు పొలాన్ని ఇచ్చారు. ఇప్పుడు స్టేట్ తీసుకెళ్లి క్యాపిటల్ తీసుకెళ్లి వైజాగ్లో పెడతామంటే ఆ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఏమైపోతారు? వాళ్ళందరూ ఆడవాళ్ళు ఎప్పుడు బయటికి రాని వాళ్ళందరూ వచ్చి ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళని చూసి నేను గోదావరి జిల్లా, నాకేమి అమరావతిలో ఏమి లేదు, వాళ్ళని చూసి ఎంత బాధగా ఉంది. వాళ్ళ కోసం ఐ విల్ సపోర్ట్ ఎనీథింగ్, మేము ఎన్ఆర్ఐ తరఫున ఏ సపోర్ట్ కావాలన్నా మేము ఉంటామండి. అట్లాగే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ రీజన్ అందరూ, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఆల్ ఎన్ఆర్ఐస్ రేజ్ యువర్ వాయిస్ అండ్ సపోర్ట్ అమరావతి ఫార్మర్స్. జై అమరావతి. వాళ్ళందరికీ కాకుండా ప్రపంచాన్ని అందరికీ ఒక ఆంధ్ర ఆడపడుచుగా నా విన్నపం ఇది. ఈ ఏ రోజైతే రాష్ట్రం విభజించబడి రాజధాని లేదు అని అన్నప్పుడు నాకేంటి అని అనుకోకుండా ఉందంతా, కొంతమంది చిన్న రైతులు, రిటైర్డ్ మాస్టర్లు, వీళ్ళందరూ ఉన్నదంతా సేవింగ్స్ని అన్నిటినీ ఇచ్చేసి ఒక కలగన్నారు. ఆ త్యాగాన్ని మనం ఈరోజు అపహాస్యం చేయకూడదు అని నా విన్నపం. ఆ దేశం వదిలి, ఆ రాష్ట్రం వదిలి ఈ ఈ దేశంలో మనం ఉన్నప్పుడు ఆ త్యాగం విలువ ఏంటో మనకంటే ఇంకెవ్వరికి బాగా తెలియదు. సో నా రిక్వెస్ట్ అందరికీ, దయచేసి మీలో ఉండే ఆ త్యాగ గుణం నుంచి ఆలోచించండి. ఆ ఫార్మర్స్ని, ఆ రైతులకి వాళ్ళు చేసిన త్యాగానికి ఒక అర్థం పరమార్థం ఉండేటట్టు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కులము, మతము, రాజకీయము, రంగులు కులవకుండా రైతు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి, అర్థం చేసుకోవాలి. సేవ్ అమరావతి. They are trying to have the selective hearing process or something. I don't know what is happening. So all of you guys, please, Amravati kosam ani cheppesi andaru 13 rashtra jillala prajalandaru Andhra Pradesh prajalandaru toduga raavalandi Amravati kosam. See Telangana andi ante vallu chuste na mind paranga chaala baagundi ante maa state ki chaala happy ga undi. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయింది, మొత్తం పెట్టుబడులు అన్ని మహారాష్ట్రానికి వస్తాయని. కానీ నా హార్ట్ పరంగా చూస్తే ఇన్నేళ్ళు కలిసి ఉన్న ఈ స్టేట్ని ఎంత దారుణంగా ఈ తుగ్లక్ పరిపాలనలో ఉంటాం అనేది అది చూస్తే చాలా 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 బాధగా ఉంది. మా తోటి ఆంధ్ర వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి, ఇలాంటి దుష్టపాలన నుంచి త్వరగా విముక్తులు అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం మారినప్పుడల్లా క్యాపిటల్ మార్తం అన్నది మంచి పద్ధతి కాదు. మన తెలుగుదేశం వచ్చింది, ఇవాళ వైసీపీ వచ్చింది, ఇది ఓన్లీ 4.5 ఇయర్స్. నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత డెఫినెట్గా వేరే గవర్నమెంట్ వస్తుంది. ఇట్లా ప్రతిసారి క్యాపిటల్ మార్చుకుంటూ పోతే మన ఉన్న ఆంధ్రాకి క్యాపిటల్ కూడా లేకుండా అనాథగా చేయొద్దని చెప్పేసి మనవి. అట్లా కాకుండా ప్రస్తుత పరిపాలనలో అందరూ కూడా ఒక రాక్షసుల పరిపాలన ఉంటుంది. వాడెవడో నిన్న చంద్రశేఖర్ రెడ్డి అంటే వాడు కాకినాడ ఎమ్మెల్యే, వాడు మాట్లాడిన లాంగ్వేజ్ చూస్తుంటే కనీసం వాడు మనిషి మృగమో కాకుండా తెలియదు తెలకుంటుంది. కనీసం వాడికి తెలవపైనా కూడా పార్టీలో ఉన్న ఒక్క పెద్దలు కూడా ఎవరు కూడా వాడిని ఖండించిన పాపం లేదు. గుర్తుంచుకోండి, చరిత్రలో మహామహా సామ్రాజ్యాలే మట్టికట్టుపోయినాయి, లోమ సామ్రాజ్యం అంటే మట్టికట్టుపోయినాయి. మీది ఓన్లీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 4.5 ఇయర్స్, ఆ తర్వాత మీరు హిస్టరీ అవుతారని గుర్తుంచుకోండి. 1940s నుంచి ఫైట్ చేస్తున్నామండి. గాంధీ గారు ప్రశాంతంగా కూర్చుని పోరాడితే మనకి ఫ్రీడమ్ వచ్చింది, డెమోక్రసీ వచ్చింది అనుకున్నాం. కానీ ఇప్పుడు అదే రైతులు చేస్తుంటే పోలీసులు పెట్టి కొట్టించి డెమోక్రసీ ఎక్కడండి, చచ్చిపోతుంది. సేమ్ ఆంధ్ర, సేమ్ ఫార్మర్స్.
ఈ పశ్చిమ గోదావరి జిల్లా అసలు నేను కూడా ఒక రైతు బిడ్డనే. మనము కష్టపడి సంపాదించుకున్న దాంట్లో 10 రూపాయలు దానం చేయాలంటే 100 సార్లు ఆలోచించే ఈ రోజుల్లో తమ జీవనోపాధి అయిన భూముల్ని రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేయటం అనేది మామూలు విషయం కాదు. అలాంటి రైతులందరికీ కూడా మేమందరం కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నామండి. అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కావాలని ఎన్నుకున్న ముఖ్యమంత్రిని ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతూ ఉద్యమాలు చేస్తూ చనిపోతూ ఇలా ఉన్న పరిస్థితుల్లో ఒక సీఎం అనే నాయక పదవిలో ఉండి ఏమాత్రం స్పందించకపోవటం అనేది చాలా సాడ్గా ఉంది వినడానికి చూడటానికి కూడా. అయితే ప్రజల్లోకి ప్రజాసేవ చేసేవాళ్ళు ప్రజల్లోకి వస్తారు, ప్రజల్లో ఉంటారు. రాజకీయాలు చేసేవాళ్ళు రాబందుల్లాగా పీక్కుని తింటారు. ఇదే కరెక్ట్గా ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్నది. నాకు అనిపించింది ఏంటంటే మొన్నటిదాకా ఇసుక కూలీలని ఇబ్బంది పెట్టారు, వాళ్ళకి తిండి లేకుండా చేసి ఇవాళ రైతులు ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. రేపు వ్యాపారవేత్తలేమో, తర్వాత అందరికీ వస్తుంది పరిస్థితి. ఈ పరిస్థితి ఒక్క 29 గ్రామాలకే కాదు 5 కోట్ల మంది ప్రజలకి కూడా వస్తుందనేది అర్థం చేసుకుని దయచేసి ఈ రైతులందరికీ కూడా అందరూ సహకరించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడాలనేది నా కోరిక. ఎన్ఆర్ఐ రైతు బిడ్డలు, పిల్లలు, మహిళలు అందరం పాల్గొన్నాం ఇక్కడ. మాకు ఇక్కడ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అందరూ ఇచ్చేసి ఉన్నారు. మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి. ముందుగా మేమందరం ఇక్కడికి వచ్చింది ఈ రోజు రైతుల మీద ఏం చేస్తున్నారని. మీరు రైతులు 20,000 మంది రైతులు, 33,000 ఎకరం భారతదేశ చరిత్రలో హిస్టరీ ఇది. ఓకే, ఇస్తే ఆ రైతులు ఇచ్చిన భూమిలో మీరు అసెంబ్లీ కట్టారు, సెక్రటరియట్ కట్టారు, అంత ఎవ్రీథింగ్ సెంటర్ ఆఫ్ ఆపరేషన్ అమరావతిలో జరుగుతున్నప్పుడు మీకు ఏంటి బాధ ఏంటి? ఈ రోజు నాకు అర్థం కావట్లా, ఏంటి ప్రాబ్లం ఏంటి? అసలు రైతుల మీద ఎందుకు మీరు? మేము పేపర్లో చూస్తే బ్లడ్ బాయిల్ అయింది తెలుసా. మహిళలను చూస్తున్నారు మీరు, అసలు మేనర్స్ ఉందా మీకు? అసలు పోలీసులు మీరు ఏం ఒత్తు తీసుకున్నారు? మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఇప్పుడు పోలీసులు ముందుగా గవర్నమెంట్ మినిస్టర్లు మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చేసేది తప్ప రాయడం మీకే తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ వన్, ఇంతమంది ఇన్ని రోజులు ఉద్యమం జరుగుతుంది, రైతులు, మహిళలు, పిల్లలను చూశాను నేను ఈ రోజున. పోలీస్ స్టేషన్ ఎంతమందిని తీసుకెళ్తారు? ఆంధ్రప్రదేశ్ మొత్తం వస్తావు రోడ్ల మీదకి 5 కోట్ల మంది, ఎంతమందిని తీసుకెళ్తారు? తీసుకెళ్ళండి. కామన్ సెన్స్ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటి అర్థం చేసుకోండి. ఇక్కడ రాజధానికి డెవలప్మెంట్ జరిగింది ఆల్రెడీ. ఓకే, ఈ రోజు ఈ ఇంత ఇన్ని కోట్లు పెట్టి బిల్డింగ్లు కనపట్లేదు. గ్రాఫిక్స్ అంటాడు ఒకడు ఇంకోటేదో అంటాడు. నేను అన్ని నాన్ సెన్స్ మాట్లాడలా. వెళ్ళి నేను తిరిగా 29 గ్రామాలు నేను ప్రకాశం జిల్లా. నేను వెళ్ళి ఆ 29 గ్రామాలు చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేసినప్పుడు వెళ్ళి తిరిగాను. నాకు తెలుసు అక్కడ ప్రాక్టికల్గా 10 లక్షల భూమి అది. ఈ రోజు 4 కోట్ల భూమి ఎంతకు వచ్చింది? 1 కోటి రూపాయలకు వచ్చింది. అవన్నీ తీసేయండి పక్కన, రియల్ ఎస్టేట్ ఐఎమ్ నాట్ టాకింగ్. రైతులు ఈ రోజు ఎకరం రైతు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 20,000 మంది రైతులు, 20,000 ఎకరాలు. మిగతా 10,000 కొంతమందికి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. పాయింట్ ఏంటి అసలు? మీరు గవర్నమెంట్కి అసలు కామన్ సెన్స్ ఉందా? ఫస్ట్ డిస్కస్ చేయండి, పీపుల్తో ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టండి. ఈ రోజు ఎన్ఆర్ఐలు ఇంతమంది ప్రతి రాష్ట్రం నుంచి జరుగుతున్న ఉద్యమాలు, అమెరికాలో జరుగుతున్నాయి ఉద్యమాలు, ఆంధ్రాలో జరుగుతున్నాయి, కళ్ళకు కనపట్టలేదా? మీరు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ మినిస్టర్లు ఏం జరుగుతుంది అసలు? ఓకే, సో ప్లీజ్ సేవ్ ఫార్మర్స్, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఈ రోజు నాట్ ఓన్లీ ఇది ఏదో వైజాగ్ తీసుకెళ్ళటమో కాదు, మీకు నిజంగా చేత కలిగి డెవలప్మెంట్ ఉంటే చేయండి, అందరూ స్వాగతిస్తాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లాని, ప్రతి గ్రామాన్ని డెవలప్ చేయండి, అప్రిషియేట్ చేస్తారు. అంతేగాని జనాల మధ్య గొడవలు పెట్టి ప్రాంత విద్వేషాలు, కుల విద్వేషాలు, మత విద్వేషాలు చేసుకోవడం మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యం, మన కామన్ సెన్స్ ఉంది. హ్యూమన్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వలెంట్ రియాక్షన్. నో బడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. లిజన్, ఓకే, చరిత్రలో ఎంతమంది రాజులు, మేధావులు, పెద్ద పెద్ద యుగో ఉన్నవాళ్ళు కూడా భూమిలో కలిసిపోయారు, అలెగ్జాండర్ లాంటి వ్యక్తి కూడా. ఓకే, ఎవరైనా ఎప్పుడు ఉండదు, మంచి ఉండాలి, మంచి ఉద్దేశంతో పరిపాలన ఇవ్వండి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు ఇంతమంది పిల్లలు, మహిళలు, ఇంతమంది ఎందుకు వచ్చాం? ఏమి మాకు బాగానే ఉంది అందరం. ఎందుకు ఫార్మర్స్కి ఎక్కడైనా మేము కార్మికులు కానీ, ఫార్మర్స్ కానీ, మహిళలు కానీ, పిల్లల జోలికి కానీ ఎక్కడైనా, నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ, కామన్ సెన్స్తో భారతదేశంలో ఈ స్టేటే కాదు ఎన్నో స్టేట్లు అవి జరుగుతున్నాయి. మీరు కొంచెం కామన్ సెన్స్తో పరిపాలించండి. ఈ రోజు ఇంతమంది అమెరికా రావాల్సిన పరిస్థితిని డెవలప్ చేయండి. ప్రతి గ్రామాన్ని ఎందుకు వస్తారండి? మీరు కరప్షన్ తగ్గించండి, మంచి పనులు చేయండి రైతులకి. వీ వాంట్ టు
సేవ్ ఫార్మర్స్ ప్లీజ్. ఓకే, ప్లీజ్ స్టాప్ యాక్షన్ ఆన్ ఫార్మర్స్ అండ్ లేడీస్ ఎస్పెషల్లీ. ఖబర్దార్ పోలీసులు మీకు మీరు ఎక్కడైనా తప్పించుకోవచ్చు, దేవుడి దగ్గర ఎవరు తప్పించుకోలేరు, అది ఎవడైనా సరే. థ్యాంక్ యూ. అక్కడ జరుగుతున్న విషయాలు కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిపాలన విధానం కానీ తలుచుకుంటే చాలా బాధేస్తుందండి. 33,000 ఎకరాలు రైతులు ఇస్తే అది వాళ్ళకేమి అట్లా ఎక్కువ ఇవ్వలేదండి. గవర్నమెంట్ అడిగితే ఓకే మీకు ఇక్కడ డెవలప్ చేస్తాం, ఇక్కడ మనకి క్యాపిటల్ వస్తుంది, అందుకని మీరు ఇస్తే మీ జీవితాలు బాగుంటాయి, మీ పిల్లల జీవితాలు బాగుంటాయి, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందంటే ఇచ్చారు. ఇచ్చినప్పుడు అందరూ అంగీకరించారు. అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మొత్తం అసెంబ్లీ మొత్తం తీర్మానం చేసింది, ఆయన కూడా చెప్పారు మాకు 33,000 ఎకరాలు కావాలని. అందరూ ఇచ్చారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. అసెంబ్లీ కట్టారు, అన్ని చాలా పరిపాలన మొత్తం అక్కడ నుంచే జరుగుతుంది, హైకోర్టు పెట్టారు, అన్నీ పెట్టారు. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా ఎక్కడ ఈ విషయాన్ని వాళ్ళు చెప్పలేదు, మీ క్యాపిటల్ మారుస్తామని కానీ ఇంకోటేం కానీ ఎక్కడ చెప్పలేదు. 6 మంత్స్ తర్వాత ఇప్పుడు మూడు క్యాపిటల్స్ అంటున్నారు. దానికి కూడా దేన్ని తీసుకుంటున్నారు, సౌత్ ఆఫ్రికాని తీసుకుంటున్నారు. అక్కడ ఏముందని అండి, ఏముందని, ఏం డెవలప్మెంట్ ఉందని చెప్పేసి మీరు సౌత్ ఆఫ్రికాని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు. రైతులను కొట్టిస్తారా, మహిళల్ని కొట్టిస్తారా, ఆ మహిళల రక్తంతో మీరు చెప్పగలరా వాళ్ళు ఏ క్యాస్టో? ఇదేనా మీ పరిపాలన అంటే, ఇదేనా మీరు చేసే విధానం? ఎంత బాధేస్తుందండి. పరిపాలన చేయండి, అభివృద్ధి చేయండి, అందరినీ బాగా చూడండి, కాదంటలేదు. కానీ ఇట్లా కులం పేరా మతం పేరా ఇట్లా మీరు విడగొట్టి జనాల మధ్యలో మీరు చిచ్చులు పెడితే ఎలా అండి? మీరు మిగతా అందరూ కూడా ఒక విషయం ఆలోచించాలి. మనకి కడుపుకి ఆకలి అయితే ఏ హోటల్లోకి వెళ్ళి తింటాం? అక్కడ ఎవరూ ఆలోచించం ఏ కులం వాడు ఉండాడు, ఏ మతం వాడు ఉండాడు. కడుపు నిండగానే మాత్రం మనకి కులము మతము అన్నీ గుర్తొస్తాయి. ఎందుకండి, ఏం బతుకులండి మనం? ఇదేనా మనం ఆలోచించవలసింది? చదువుకున్నాం, ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది కులం ఏం కులం అండి? మరలా అందరు మరలా ఫ్రెండ్స్ మాత్రం అందరు అన్ని కులాలు ఉంటారు, లోపల మాత్రం మా కులం. కులాన్ని అభిమానించండి కాదంటే, కానీ ఆ దురభిమానంతో ఒక జాతి నాశనం చేయకూడదు, అది మేము కోరే. థ్యాంక్స్ అండి. హలో అండి, విభజించబడిన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని చెప్పి అమరావతి రైతులు దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చారు డెవలప్మెంట్ కోసం, ఆంధ్ర రాజధాని కోసం అని. ఇవాళ ఆ రోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష హోదాలో అమరావతిని స్వాగతించారు. మరి వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్తున్నారో అర్థం కావట్లేదు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అన్నది బహుశా ఎక్కడ వినలేదు, ఫస్ట్ టైం వింటున్నానండి నేనైతే. ప్రతి జిల్లాని అభివృద్ధి చేస్తే ప్రతి తెలుగువాడు సంతోషిస్తాడు, కానీ ఇలా విభజించి, కులాల పరంగా విభజించి రైతుల్ని ఇలా అవమానించడం అసలు బాగాలేదండి. ఏమనంటే పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు, అందరం పెయిడ్ ఆర్టిస్ట్ అని మళ్ళీ మీరు మీడియా ముందు అంటారేమో. వీ సపోర్ట్ ఫార్మర్స్ ఆఫ్ అమరావతి అండ్ వీ సపోర్ట్ ది కాన్సెప్ట్ ఆఫ్ వన్ స్టేట్ అండ్ వన్ క్యాపిటల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజున మన మాతృదేశంలో ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ రైతుల పోరాటం చూసుకుంటే చాలా బాధాకరంగా ఉందండి. వయోభేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తుంటే ఒక ప్రభుత్వం చేయాల్సిన పని ఇదైతే కాదండి. మీరు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల్ని మీరు పరిశీలించి వాటిని అందరితోనూ సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి. కానీ రాత్రి లేకపోతే మీరు మీ ఒక ప్రాంతానికో లేకపోతే ఒక కులానికో అభివృద్ధి జరుగుతుందన్న సందేహంతో మీరు ఇట్లా వికేంద్రీకరణ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అభివృద్ధిని వికేంద్రీకరించండి, పరిపాలన వికేంద్రీకరించడం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయము. మీరు సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని మా ఎన్ఆర్ఐ సభ్యులందరి తరఫున మనవి చేస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు కృష్ణాగర్ బాటి. మాది మా యాన్సెస్ట్రల్ డిస్ట్రిక్ట్ అంతా కృష్ణా జిల్లా, బట్ నేను పెరిగిందంతా ఇప్పుడు విశాఖపట్నం. ఇప్పుడు మేము ఉంటుంది కూడా విశాఖపట్నమే. విశాఖపట్నం ఆల్రెడీ ఇండస్ట్రీస్తో పొల్యూషన్ అయ్యి చాలా అయిపోయింది, ప్లస్ అక్కడ ఎయిర్పోర్ట్ ఇది కూడా ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు. ఆల్రెడీ ఆ ఇండస్ట్రీస్కి చాలా కన్జెస్టెడ్గా ఉంది అక్కడ. సో మనం క్యాపిటల్ అక్కడ తీసుకొచ్చి చేయడం అనేది అది విశాఖపట్నంకి చాలా స్ట్రెస్ పెరిగిపోతుంది. అక్కడ ట్రాఫిక్ కానీ, పొల్యూషన్ కానీ, లేకపోతే ఈవెన్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది. అమరావతి చాలా మంచి డెసిషన్ చేశారు, ఎందుకంటే అది చాలా చారిత్రకమైన ప్లేసు, ప్లస్ అది కృష్ణా నది పక్కనే ఉంది, అందరికీ నీళ్లు బాగా ఉంటుంది అక్కడ. ప్లస్ అక్కడ అమరేశ్వర టెంపుల్ 2000 సంవత్సరం క్రితమైన టెంపుల్ అది. అప్పటి నుంచి చాలామంది జనాలు, టూరిజం అక్కడ బాగా ఉంది. ఆల్రెడీ హ్యావ్ అ గుడ్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ.
ప్లస్ అక్కడ మోదీ గారు కూడా వచ్చి అప్పుడు శంకుస్థాపన అప్పుడు పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చి అమరావతి అక్కడ వేసి అక్కడ శంకుస్థాపన కూడా చేశారు. సో ఆల్రెడీ చాలా ఖర్చు ఇన్వెస్ట్మెంట్ అయింది. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నాట్ ఆన్ ఆల్ దిస్ పాలిటిక్స్. ఆల్రెడీ డెవలప్మెంట్ ఈజ్ గెటింగ్ బ్యాక్ ట్రాక్ because of this indecisiveness and changing of decisions. So put the priority of development of the people then other anything else. Thank you. రాష్ట్రానికి రాజధాని ఊపిరి లాంటిదండి. ఆ ఊపిరికే ఉనికి లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇప్పటికైనా అందరం మేల్కొని ఒక్కడగా ఉద్యమించి వి హావ్ టు సేవ్ ఫార్మర్స్, సేవ్ అమరావతి అండ్ సేవ్ ఆంధ్ర. థ్యాంక్ యూ. 33,000 ఎకరాలు రైతులు అభివృద్ధి కోసం ఇచ్చి ఆంధ్ర రాష్ట్రం కోసం ఎంతో శ్రమ పడుతున్నారు. అట్లాంటి వాళ్ళని ఎంతో కించపరిచి పోలీసులు కూడా చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ మనం అడ్డుకోవాలి. దీనికోసం అందరూ ముందుకొచ్చి చేయగలపాలని. సేవ్ ఆంధ్ర, సేవ్ అమరావతి. తెలంగాణ నుంచి అండి. నాకు అమరావతితో ఏమీ రిలేషన్ లేదు, బట్ ఐఎమ్ హియర్ జస్ట్ ఫర్ సపోర్టింగ్ ఫార్మర్స్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ తెలంగాణ ఆర్ ఆంధ్ర అండి. వీఆర్ ఆల్ సపోజ్ టు సపోర్ట్ ఫార్మర్స్ అండి. ఐ ఎంకరేజ్ ఆల్ తెలంగాణ ఫోక్స్ యాజ్ వెల్ టు ప్లీజ్ సపోర్ట్ ద ఈవెంట్ అండి. జై ఆంధ్ర అండ్ జై ఫార్మర్స్. జయ అమరావతి. ఓకే, జయ అమరావతి. జయ అమరావతి.